స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భర్తపై మనస్తాపంతో అత్యాచారానికి పాల్పడిన మహిళ, కురోపల్లి నందు అంగరంగ వైభవంగా మరుకల పున్నమి వేడుకలు, బోయపుట హుండీ లెక్కింపులలో ముగ్గురు నిందితురాలు, బసవరాజ ప్రభుత్వ కళాశాలలో 1997-98 సంవత్సరం ఎస్ఎస్సి చదివిన విద్యార్థుల కలయిక కార్యక్రమం. కళాశాల ఆవరణంలో ఆదివారం కార్యక్రమంలో ఇతర రాష్ట్రాలలో మరియు విదేశాల్లో స్థిరపడిన పూర్వపు విద్యార్థులు కలుసుకుని అందరూ కాసేపు పాత జ్ఞాపకాలను తలుచుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇదే విధంగా ఎల్లవెల్ల ఐక్యలతో ముందుకు సాగి ఒక ట్రస్ట్ను ఏర్పాటు చేసుకుని పాఠశాలను దత్తకు తీసుకొని సేవ కార్యక్రమాల్లో అందరూ ముందుండాలని, త్వరలో పూర్తిగా పాత విద్యార్థిని అందరూ కలిసి మరో కార్యక్రమం చేపట్టాలని అందరూ నిర్ణయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 1998 సంవత్సరం ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. ప్రశాంత్ ముందర చూడు. అవును, సాగర్ వచ్చిన సాగర్ గ్రూప్ నుండి లెఫ్ట్ అయ్యప్పా. మళ్ళీ యాడ్ చేస్తాం. కాదు, 10 మంది ఒకసారి ఫోన్ చేస్తే సరిపోద్ది. నేను మాట్లాడతావు. నేను మాట్లాడినా మళ్ళీ మాట్లాడతాను. బేబీ కూడా వచ్చినాడు రా. బేబీ హరీషా నిన్న గుళ్ళో చూసాను. వాడికి అదృష్టం లేదు. నేను దేవుని ముక్కొని వచ్చిన వెళ్ళిపోయాడు. ఓకేనా? స్టార్ట్. అందరికీ నమస్తే. 98 బ్యాచ్ అందరూ కలిసాము. షార్ట్ నోటీస్ మీద చాలామంది వచ్చారు. ఇప్పటికి 25-30 మంది వస్తుంది. ఇంకా చాలామంది జాయిన్ అవుతున్నారు. చాలా హ్యాపీగా ఉంది. మేము భాను, నేను, సోము, గిరి అంతా కలిసి ప్లాన్ చేస్తాం దీన్ని. షార్ట్ నోటీస్ మీద వచ్చారు అందరికీ చాలా థ్యాంక్స్. చాలా సంతోషంగా ఉంది. చాలామందిని ఇక్కడ ఆల్మోస్ట్ 20 ఏళ్ల ముందు చూసాను నేను. నాకు ఈ ఆపర్చునిటీ వచ్చిందానికి చాలా హ్యాపీగా ఉంది నాకు. ఇంకా బాను చెప్పాను, 20 ఏళ్ల ముందు విద్యార్థులంతా ఒకసారి ఒక చోట కలవడం అంటే చిన్న విషయం కాదు. ఇలా బెంగళూరు నుండి, చెన్నై నుండి, డిఫరెంట్ స్టేట్స్ నుండి కూడా మన ఊరు మన స్కూలు అనేసి ఇక్కడికి వచ్చి అందరూ కొంత సమయాన్ని అందరితో కలిసి గడపడం అనేది ఎంతో సంతోషకరమైన విషయము. ఇక్కడ చూసామంటే చాలా 20 ఏళ్లకు ముందు చూసిన కొన్ని ఫేసెస్ అంతా ఇప్పుడు కొత్త కొత్తగా కనబడుతున్నాయి. ఇవన్నీ చూసి మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇక్కడ అందరూ ఇక్కడ ఒకరినొకరు వాళ్ళ పర్సనల్ లైఫ్స్ అన్నీ మాట్లాడుకొని అందరూ షేర్ చేసుకొని చాలా ఎంజాయ్ చేస్తున్నాము. ఇలా పూర్వ విద్యార్థులంతా కలిసి మళ్ళీ ఒక దాటి మీదకి వచ్చి ఏదైనా చిన్న చారిటబుల్ వర్క్గా ఏదైనా చేస్తూ ఉంటే, ఊరు మనం పుట్టిన ఊరికి ఏదైనా చేసినట్టు ఉంటే చాలా బాగుంటుంది. ఇది మంచి పరిణామము. ఇలాంటి పూర్వ విద్యార్థుల కలయిక ముందు చాలా జరగాలనేసి ఈ స్కూల్ బేస్ మీద ఎంతో మంది విద్యార్థులు సంవత్సరం వెళ్ళారు. అలా 1998లో వెళ్ళిన మేము ఇక్కడ మళ్ళీ ఇక్కడ కలవడం అంటే అసలు ఇదే గొప్ప అనుభూతి అనేసి నేను అనుకుంటున్నాను. 1998 బ్యాచ్ ఎస్ఎస్సి స్టూడెంట్స్, అదర్ స్టూడెంట్స్ కూడా అంతే, మొత్తము 10th బేస్ చేసుకొని ఆల్ ఫ్రెండ్స్ అంతా ఒకసారి మేము మీట్ అయ్యాము ఇక్కడ. ఇది గ్రేట్ అకేషన్గా ఫీల్ అవుతున్నాను. దేశ విదేశాల్లో ఉన్న స్థిరపడిన వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ఈ యొక్క గెట్ టుగెదర్ ఫంక్షన్ని వితిన్ 2 డేస్లో ప్లాన్ చేసుకొని దీన్ని ఇంత సక్సెస్ చేయడానికి సహకరించిన ప్రతి ఒక్క ఫ్రెండ్కి మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ రాలేకపోయారు, వాళ్ళు కూడా వస్తారు. ఇంకొకసారి ఏదైనా మంచి ఫంక్షన్ అరేంజ్ చేసుకొని గెట్ టుగెదర్ మాదిరిగా మళ్ళీ స్టార్ట్ చేయాలనుకుంటున్నాము. అదేవిధంగా పుంగనూరుకు సంబంధించి ఏమైనా చేయాలి అనే ఉద్దేశంతో ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు, ఈవెన్ బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, యుఎస్ఏ ఇలాంటి స్టేట్స్లో ఉన్న వాళ్ళు కూడా వచ్చి మన ఫ్రెండ్స్ అందరూ కూడా కలిసి ఏదో కొన్ని కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాం. ఈవెన్ స్కూల్కి కూడా ఏదైనా డొనేషన్ చేయాలనుకుంటున్నాం. ఆ డొనేషన్స్లో ఖచ్చితంగా మేము ముందుంటామని తెలుపుతున్నాం. వాహనాల రికార్డు తనిఖీ చేసిన సిఐ సాయినాథ్. Thank you.
సిస్టమ్ అంతా ఆన్లైన్లో, హెల్మెట్ లేకపోతే 135 రూపాయలు. అది ఈ చలన యాప్ ఓపెన్ చేస్తే అతని యొక్క లైసెన్స్ నెంబర్ ఎంటర్ చేయమని చెప్తుంది. లైసెన్స్ నెంబర్ లేకపోతే వితౌట్ లైసెన్స్కి 500, అంటే 635 రూపాయలు కంపల్సరీ ఫైన్ చేయాల్సిందే. 635కి ఇంకొక 400 జమ చేసుకుంటే మంచి స్టాండర్డ్ ఐఎస్ఎస్ స్టాండర్డ్ హెల్మెట్ తెచ్చుకోవచ్చు. హెల్మెట్ ఎవరైతే తీసుకొస్తున్నారో వాళ్ళ వెహికల్ కూడా మేము సాధ్యమైనంత వరకు ఆపము. దయచేసి హెల్మెట్ కొనడమే కాదు, హెల్మెట్ ఇంట్లో నుంచి బండి తీసుకున్నప్పుడు గీసే విధంగా అయితే తీసుకుంటారో హెల్మెట్ కూడా ఆ విధంగా తీసుకొని దాన్ని మీ సిరస్ పైన పెట్టి మీరు 2 వీలర్స్లో ప్రయాణించాలని కోరుచున్నాము. లేకపోతే ఈ చలన పైన వేస్తే మేము వ్యవసాయం కోసం వస్తున్నాము, లేకుంటే పాల కోసం వస్తున్నాము, ఎవరినో మా బంధువుని తీసుకొని వచ్చినాము, మీరు ఇంత డబ్బు వేస్తే ఎట్లా సార్ అని వాదన పెట్టుకుంటారు. దయచేసి హెల్మెట్ కొనండి, దాన్ని ధరించండి, మీ డబ్బు పెనాల్టీ రూపంలో వృధా చేసుకోకండి. భర్తపై మనస్తాపంతో అత్యాచారానికి పాల్పడిన మహిళ పెద్దపల్లి మండలం అమ్మరాశిపల్లె భద్దారపల్లికి చెందిన పి నరేష్ భార్య సుందరమ్మ, వయసు 35 సంవత్సరాలు. ఆదివారం ఉదయం పురుగుల మందు సేవించి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. తనని వెంటనే వారి ఇంటి పక్కల వారు చూసి సమాచారం ఇవ్వగా పుంగనూరు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి చేర్పించి చికిత్స పొందుతున్నది. వివరాలు: సుందరమ్మ భర్త పి నరేష్ ట్రాక్టర్ డ్రైవర్గా జీవనం గడుపుతున్నాడు. వీరికి వివాహం అయ్యి 15 సంవత్సరాలు అయింది. వీరికి 2 సంతానం గలరు. ఒకరు 12 సంవత్సరాలు, ఇంకొక పాపకు 7 సంవత్సరాలు. ఇతను త్రాగుడు అలవాటుకి బానిసయ్యి కొడుతున్న ఇతనితోనే జీవనం గడుపుతుంది. 26/4/2018 నా భర్త నరేష్ కపాల మిట్టిపల్లికి చెందిన అలైక్యతో వివాహం జరిగిందని పంజాని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదనతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుందామని తన తల్లిదండ్రులు తమ్ముడు తెలిపారు. నమస్కారం. సుందరమ్మ అక్క నరేష్ 2 పెళ్లి చేసుకున్నారు. నరేష్ రాణమ్మ మహేష్ వాళ్ళ మామ రామచంద్రమ్మ. మేము ఇంట్లో లేనప్పుడు మా అక్కడికి తీసుకొచ్చి కొట్టి ధ్రువతో కొట్టి పండేసి పక్కింటి మాకు ఫోన్ చేసి మేము బయట లేవండి. ఆ రోజు బయట పక్కింటి ఫోన్ చేసి మేము రప్పించి మేము 10 గంటల రాత్రిలో వెళ్ళి తీసుకొని మా అక్కడ తీసుకొని ఉన్న స్థలంగా వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తుంటే కూడా ఎస్ఐఏ యాక్షన్ తీసుకొని లేదు. ఆ రోజు రేపు నిన్న మేము యథావిధిగా తిప్పుకుంటే కూడా యాక్షన్ ఏ వాళ్ళ భార్య భర్త తప్పు చేసిన రోడ్డు పైన తిరుగుతామంటే తప్పు చేయడం అలా ఉంది. కాబట్టి మేము కొనేసి ఎస్ఐ ఈ డిసిషన్ చెప్తామన్నా కూడా ఎస్ఐ ఏ రెస్పా తీసుకోండి. న్యాయం మాకు ఇంకా చేయలేదు. అభయ అధికారుల గురించి న్యాయం ఎటువంటి ఇది లేదు. మాకు దయచేసి మాకు న్యాయం చేసేట్టుగా కొంచెం చెప్పండి. పెద్దపాన మండలము పోలీస్ స్టేషన్ వారికి ఇచ్చిన కంప్లైంట్ బందార గ్రామంలో ముందు నేను వెంకటరామయ్య, నా కూతురు సుందరమ్మ, ఈ సుందరమ్మని నరేష్కి ఇచ్చినాము. నరేష్ ఇద్దరు పెళ్ళి అయిన తర్వాత 2 పెళ్లి చేసుకున్నాడు అనేసి మేము పైన కంప్లైంట్ ఇచ్చి 3 రోజులు జరిగింది. ఈ 3 రోజులు జరిగి తీసుకున్న పోలీసులు మా పైన చర్య తీసుకోలేదనేసి మమ్మల్ని పట్టించుకోలేదనేసి నా కూతురు పాషాండం తాగింది. ఇందుపైన వాళ్ళు మాకు మాకు న్యాయం చేయకుండా కనకపోతే నేను ఎస్పి వారు స్టేషన్ దగ్గరికి పోయి లేదా ఐజీ వాళ్ళ స్టేషన్ వారు కానీ నేను పాషాణం తీసుకొని నా బిడ్డలతో ప్రాణాలు తీసుకొని దీంట్లో బాధ్యతలు బాడికి మునస్వామి, బోడిపల్లి నాగరాజ, మా రత్నమ్మ, కృష్ణప్ప నా చిట్టి ఆ చిట్టి పరిణామ పేరు బుచ్చి, వీళ్ళెంతమంది కారుకులయ్యి నా అల్లుడికి 2 పెళ్లి చేసి నా బిడ్డకి ప్రాణానికి ముప్పు తీసి పెట్టినారు.
దీనిపైన నాకు న్యాయం జరగకపోతే నేను ప్రాశాంతం తీసుకుని సత్యనారాయణ గారి. మా అక్క మా బావ వేరే పెళ్లి చేసుకున్నందువలన మా అక్క మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడుతుంది. దానివల్ల మేము పోలీస్ వాళ్ళకి వెళ్ళి కంప్లైంట్ చేసుకున్నాం. పోలీసు వాళ్ళు ఎటువంటి డైరెక్షన్ తీసుకోలేదు. దానివల్ల మేము మా అక్కకు పెళ్లి చేసిన పెద్ద మనిషి బాడిగ మూడు సార్లు అక్కనే రెండో పెళ్లి చేసి ఇప్పుడు కేసు పెట్టుకుంటే కూడా ఆయన ఎటువంటి మా దగ్గర నుండి చర్య తీసుకోలేదు. పెద్ద మనిషి వాళ్ళ తరఫున నడిసి మాకు ఎటువంటి న్యాయం చేయదు కోరలేదు. కాబట్టి పై అధికారులని మాకు న్యాయం చేయగా కోరుతున్నాము. కురవపల్లి నందు అంగరంగ వైభవంగా మరొకల పండుగ వేడుకలు. ఎన్నో ఎన్నో సంవత్సరాల నుంచి గ్రామాలు ఏర్పడినప్పటి నుంచి పెద్దలు ఆశీర్వాదాలతో ఆనాటి తరతరాల నుండి వస్తున్న మలకల పున్నమి వేడుకలు గ్రామస్తులు అందరూ కలిసి ఐక్యంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యంగా మహిళలు అంతా బోనాలతో గ్రామంలో వెలుస్తున్న రామాలయం వద్దకు వెళ్ళి పూజలు నిర్వహించుకుని గత ఏడాది లాగే ఈ ఏడాది కూడా గ్రామస్తులు అందరూ సుఖ సంతోషాలతో ఉండే విధంగా గ్రామ దేవతలకు పూజలు నిర్వహించారు. సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కార్యక్రమంలో దేవాలయ శాఖ ఈవో రమణమ్మ, పాలక మండలి సభ్యులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. ఏదో లోపల లోపలనే సీక్రెట్ గా ఇచ్చేస్తున్నారు. ఇచ్చాము ఇది వరకు కూడా చాలా సార్లు కౌంటింగ్ కూడా జరిగినాయి. మోయకొండ మా దేవస్థానంలో వచ్చాము, మేము చాలా సార్లు కూడా వచ్చాము. అప్పుడు సీసీ కెమెరాలు కూడా అందుబాటులో లేవు. ఈసారి ఇంతకుముందు ఒకసారి కూడా సీసీ కెమెరాలు అందుబాటులోకి వచ్చాయి. మేము మా నాగభూషణ్ కూడా వచ్చాము నిన్న 23వ తారీఖు వచ్చాము. ఆ రోజు ఏమిటంటే చెప్పుకున్నాం, మేము ఇద్దరు చెప్పుకున్నా ఇక్కడ ఏదైనా సంథింగ్ ఏదైనా ఫ్రాడ్ జరుగుతుందా అనేసి అంటే లేదన్నా, సీసీ కెమెరాలు ఉన్నాయి, ఈ మాదిరి ఏం జరగదన్నా, ఇప్పుడు బాగా బందీగా పెట్టాము కదా, కౌంటింగ్ ఉంది అనేసి అన్నారు.
అప్పుడు ఆ మాట నిబంధించి మాకు తర్వాత మరుసటి రోజు మేము మళ్ళీ ఫోన్ చేస్తే మేము ఇన్ఫామ్ చేస్తే ఈ మాదిరి అనేసి మాకు మేడం గారు చెప్పారు. ఇమీడియట్లీ మేము శనివారం సాయంకాలం మళ్ళీ వచ్చేసి 4వ తారీఖు వచ్చి చూసి సీసీటీవీలో చూస్తే క్లియర్గా ఉంది ఇద్దరు ఆడవాళ్ళు ఒక ఆమె సహకరిస్తూ ఉంది. నేను వచ్చింది చూసింది 2 క్లిప్పింగ్లే చూశాను దాంట్లో ఇంకా ఉంది మా సీసీ ఫుటేజ్లు అంతా కూడా ఉన్నాయి ఇంకా చూసింది 2 ఉండదు. ఆమె ఎంత క్లియర్గా తీసి ఆమె ఇది లోపల దీంట్లో దాచుకుంటుంది డబ్బులు అది 2000 రూపాయల నోట్లు 500 అది అది క్లియర్గా చూస్తే కానీ ఇదవుతాయి. కానీ దొంగతనాలు మటుకు చాలా ఇదివరకు కూడా చాలా చేసింది వాళ్ళు ఇదే కాదు ఇదివరకు కూడా చాలా చేసింది సీసీ కెమెరా ఉంది కాబట్టి దొరికారు ఇప్పుడు దీనికి ముందు సీసీ కెమెరాలో ఏమీ లేదు. ఇవాళ చాలా జరుగుతుంది. ఈరోజు మేము పాలకమండ్రి సభ్యులంతా విచ్చేసి ఆదివారం దాని గురించి చర్చించి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి శనివారం కంప్లైంట్ కూడా ఇచ్చాము మేము సీఏ గారికి. మళ్ళీ ఈరోజు వచ్చేసి మేము పాలకమండ్రి సభ్యులంతా మేము దీంట్లో అజెండాలో రాసేసి వాళ్ళను తీసేస్తాము లేబర్ కింద ఉన్నారు కాబట్టి వాళ్ళు తీసేస్తాము మా పాలకమండ్రి సభ్యుల ద్వారా. సమస్యల సుడిగుండంలో లక్ష్మీపురం కారణి సీఏపీ వెంకటరంగారెడ్డి. పుంగనూరు మండలం దేవగానపల్లి పంచాయతీ పరిధిలోని లక్ష్మీపురం కాలనీలో ఆదివారం గ్రామస్తుల మేరకు పట్టణ సీఐపీ నాయకుడు వెంకటరమణారెడ్డి పర్యటించడం జరిగింది. ఈ పర్యటనలో భాగంగా కాలనీ వాసులు తమ గోడలు వెళ్ళబుచ్చారు. గ్రామంలో మౌలిక వసతులతో భాగంగా గ్రామంలో ఎలాంటి మౌలిక వసతులు లేవని సిపిఐ నాయకుడు వద్ద వాపోయారు. సిపిఐ వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ స్వతంత్రం వచ్చి దాదాపు 76 సంవత్సరాలు కావాల్సిన గ్రామాల్లో పేద బడుగు బలహీన వర్గాలు నివసిస్తున్న కాలనీలలో మౌలిక వసతులు కల్పించలేక పరిస్థితి ఉన్నారంటే పాలకులకు సిగ్గుపడాలని వారు పేర్కొన్నారు. అయ్యా ఎన్నికల సమయంలో మాయ మాటలు గారడీలతో ఓట్లు వేయించుకుని ప్రజా సమస్యల గాలికి వదిలేస్తూ పాలకులు మాత్రం ఆశలు పెంచుకుంటున్నారే తప్ప ప్రజల బాధలు పట్టించుకునే నాదే లేదన్నాడు. కాలనీ ఏర్పాటై 9 సంవత్సరాలు కావస్తున్నా ఇంకా సదుపాయాలు చేకూర్చలేదని వాపోయారు. లైట్లు లేవు పాములతో ఏమి ఇబ్బంది పడతాం 9 సంవత్సరం సిండా మీద ఏమి ఇబ్బంది రోడ్ కి పోయేది కాదు రోడ్ పోతే రోడ్డే ఉండిపోవాలా రోడ్ల ఇంట్లోనే ఉండకూడదు అట్లా వాళ్ళు వస్తే అట్లా ఇబ్బంది ఉంది మనకి ఈడ ఏం సౌకర్యం రాలేదు ఈడ బిల్ వాళ్ళేమో వెళ్ళిపోండా ఖాళీ ఇచ్చేసిన పోండి పోనీ తరిమేస్తారు మాకు కాంగ్రెస్ వాళ్ళది ఉంకు జాకు కూర్చో వైఎస్ వాళ్ళు ఇచ్చిండేది వాళ్ళకి పోయి అడగండి అంటారు వాళ్ళని పోయి అడిగితే మీరు ఈడికి పోయి భయపడతా ఉన్నారు జనాలు సౌకర్యాలే లేవు ఎట్లా వస్తారు ఇల్లు కట్టి ఆడ అదేమో చెప్తారు వేలు లక్షలు ఖర్చు పెట్టి ఇల్లు దీన్ని పాడుకొని ఇల్లు వదులుకుంటామే అట్లా వదులుకొని ఊర్లో అంతా బాడుగులు కట్టుకొని ఉన్నారు ఏం సౌకర్యం చేస్తూ ఉన్నారు వీళ్ళు ప్రజలు ప్రజలకి ఏం సౌకర్యం చేస్తూ ఉన్నారు వీళ్ళు పార్టీ వాళ్ళు ఇద్దరు ఈ 2 పార్టీలు చేరి ఏం చేస్తూ ఉన్నారు వాళ్ళేమో వాళ్ళ ఇళ్ళల్లో హాయిగా వాళ్ళ పెళ్ళం బిడ్డల్ని పెట్టుకొని హాయిగా సౌకర్యంగా ఉన్నారు ఈ కాలనీ వాళ్ళకి అడగ తినేకి చుప్పు కూడా గట్టిగా లేదు దయచేసి రోడ్లు కాలువలు నీళ్ళు సౌకర్యాలు అట్లా చేయండి ఎందుకంటే వయస్ బిడ్డలు నేసుకొని ఉండం ఇడ మా కాలనీలో ఏ సౌకర్యాలు లేవు ఏదో ఫ్లాట్లు కొనలేక టౌన్లో చాలా ఇబ్బంది అయిపోయింది ఆ ఫ్లాట్లు కొనే బదులు ఇల్లు కట్టుకుంటాం మాకు ఏదో ఇల్లు ఉంటుంది సొంతంగా అనేసి ఇక్కడ వచ్చినాము కానీ గవర్నమెంట్ జాగాలు ఇచ్చినారు కానీ మాకు ఏం సౌకర్యాలు చేసింది ఇప్పటికే వచ్చి కూడా 9 ఏళ్ళు అవుతుంది మేము 9 ఏళ్ళ నుంచి ఒక సట్లు పడుతూ ఉన్నాము ఎవరు కానీ పట్టించుకునే నాదులు లేడు ఎవరన్నా కౌన్సిలర్గా నిలబడితే కూడా మేము ఎవరికన్నా ఓట్లు వేస్తాము మాకు సౌకర్యాలు అన్నీ చేసినారంటే వాళ్ళు నిలబెట్టుకుంటాం పెద్దగా మాకు దయచేసి రోడ్లు కాలువలు నీళ్ళ సౌకర్యాలు అన్నీ చేసి అట్లా పుణ్యం కట్టుకుంటే ఎవరన్నా కానీ సార్ వాళ్ళకి మేము కృతజ్ఞతలు చెప్పండి. లక్ష్మీపురం కాలనీని ఇల్లు లేనోళ్ళకి ఇండ్ల పట్టాలు ఇచ్చి 9 ఏళ్ళకు ముందు ఒక కాలనీ ఏర్పాటు చేసి గిరిజన కాలనీ కంటే అధ్వానంగా అడవిలో కంటే అధ్వానంగా ఎత్తుకొచ్చి ఈ కట్ట కింద వేసేసి వాళ్ళకి సౌకర్యాలు చేయకుండా నీళ్లు లేకుండా రోడ్లు లేకుండా ఈరోజు వాళ్ళ బాధలు ఇబ్బందులు పడతా ఉంటే పాలకులు 5 ఏళ్ళకు తూరి ఓట్ల కోసం వస్తారు ఓట్ల కోసం వచ్చి ఓట్లు వేసుకొని ఈ పక్కన చూడకుండా వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడింది.
ఇదే మాదిరిగా గన చేస్తే రాబోయే కాలంలో ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పే సమయం వస్తూ ఉంది. కంపల్సరిగా మీకు ఇంటికి పంపించే రోజులు దగ్గర పడ్డాయి. మీకు సిగ్గు శరము ఏమన్నా ఉంటే కాలనీ లేని తర్వాత వాళ్ళ బాగోగులు పట్టించుకొని వాళ్ళ రోడ్లు కానీ వాళ్ళ నీళ్లు కానీ కాలువలు కానీ లైట్లు కానీ వాళ్ళ బాధలు పట్టించుకుంటే పాపాన పడదు. మీరు రేపు రాబోయే కాలంలో మహిళలే మీకు బుద్ధి చెప్తారు. మహిళలు బాగుంటే కంపల్సరి దేశం బాగుంటుంది. మీకు మహిళలే ఖచ్చితంగా బుద్ధి చెప్తారని చెప్తా ఉన్నాం. ఈరోజు ఒక దాదాపు 50 ఇళ్ళకి ఒక బోర్ పాయింట్ పెట్టి హ్యాండ్ బోర్ పెట్టి దాంట్లో సిల్ట్ వాటర్ వస్తూ ఉంది. సిల్ట్ వాటర్ వచ్చి కంపల్సరిగా ఇది రెండో ఉద్యానంగా మారుతుంది. ఇది మోకాళ్ళ నొప్పులు కానీ కిడ్నీలు కానీ హార్ట్ కానీ పాడైపోయే రకంగా ఉండదు ఆ నీళ్లు తాగితే. ఆ నీళ్లు తాగమని చెప్పని ప్రభుత్వము ఒక బోర్ హ్యాండ్ బోర్ వేసి వదిలేసినారు. పిల్లలు కానీ పెద్ద వృద్ధులు కానీ గర్భిణీ స్త్రీలు కానీ వీళ్ళు ఆ వాటర్ తాగితే కనుక కంపల్సరిగా రెండో ఉద్యానంగా మారుతుంది. ఇది ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఇదే విధంగా ఉంటే సిపిఐ పార్టీ రేపు రాబోయే ఎన్నికల్లో కానీ మీకు కంపల్సరిగా బుద్ధి చెప్పేదానికి అందరూ సమాయత్తమవుతూ ఉన్నాం. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళల మీద చిన్నపిల్లల మీద దాడులు పెచ్చిమిరిపినాయి. అదేవిధంగా మైనారిటీల మీద దాడులు పెచ్చిమిరిపినాయి. మీరు కంపల్సరిగా మీరు దీన్ని ఆచరణలో పెట్టకపోతే కానీ కంపల్సరిగా మీకు బుద్ధి చెప్పే రోజు దగ్గరలో ఉంటాయి. రేపు రాబోయే కాలంలో ఎండీఓ గారికి చెప్తే నాకు నాకు అన్ని సౌకర్యాలు చేస్తానని చెప్పిన ఆయన అంటాడు. పంచాయతీ వాళ్ళు చెప్తే మాకు తెలియదు, ఇది మున్సిపాలిటీ అంటారు. మున్సిపాలిటీలో విన్నవిస్తే మున్సిపాలిటీ ఏంటి మాకు తెలియదు, పంచాయతీ అంటారు. వాళ్ళ ఓటర్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ టౌన్లో ఉంది. టౌన్లో ఉన్న తీసుకొచ్చి ఈ ముండ్ల కంపల్లో పారేసి వదిలేసినారు వీళ్ళు. ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసి కంపల్సరిగా వాళ్ళకి సౌకర్యాలు చేయాలని చెప్పని వాళ్ళకి ఏ ఇంటికాడ కూడా మరుగుదొడ్లు లేవు, కాలువలు లేవు, రోడ్లు లేవు, నీటి సౌకర్యం లేదు. వాళ్ళు కనీసం సౌకర్యం లేక ఇక్కడ బిక్కు బిక్కుమని ఉండే పరిస్థితి ఏర్పడతా ఉంది. దయచేసి మీరు మా బాధల్ని మీరు పడిచేను పెట్టుకున్నా పోతే కన్నా రాబోయే 2019లో మీకు కంపల్సరిగా మహిళలే గుణపాఠం చెప్తామని హెచ్చరిస్తా ఉన్నాం. కనీసము సౌకర్యాలు చేసి రేపు రాబోయే ఎలక్షన్కి ముందుకు రావాలని చెప్పి నేను కోరుతా ఉన్నాం. సిపిఐ పరిస్థితి కోరుతా ఉన్నాం. కాకపోతే ఈ మహిళల ఆవేదన చూస్తే ఒక ఆమె చెప్తాది రాత్రుల్లో బయట రాలేము, పాములు వస్తాయి అంటా ఉన్నాయి. లైట్లు కూడా కరువు అయిపోయినాయి, రోడ్లు కరువు అయిపోయినాయి. రోడ్లు అంటే రావాలంటే భయం వేస్తా ఉంది. ముండ్ల కంపల్లో పాములు పెద్ద పెద్ద చెరువులు వస్తా ఉంటాయి, దాన్ని మేము భయపడతా ఉన్నాము. మేము ఖాళీ చేసి మేము ఏమన్నా గుడిసె వేసుకుని వెళ్ళిపోతాం, ఊర్లోకి వెళ్ళిపోతాం, బాడిగి ఇళ్ళకి వెళ్ళిపోతాం అంటా ఉన్నారు. అదేవిధంగా పాలకులు గుర్తుపెట్టుకోవాల్సింది ఈరోజు రేపు రాబోయే ఎలక్షన్కి ముందుగాన ఇది ఎవరు చేస్తే వాళ్ళకు ఓట్లు వేస్తామని చెప్తా ఉన్నారు. కంపల్సరిగా మీరు సౌకర్యం చేయండి అని ఎండీ గారు కూడా చెప్తా ఉన్నాం. రేపు 8 రోజుల లోపల మీరు సౌకర్యాలు చేయకపోతే మాకు ఏదైనా గుర్తింపు లేకపోతే కంపల్సరిగా ఈ మహిళల్ని ఉద్యమం చేసి రోడ్లో కూర్చోబెట్టి మిమ్మల్ని ట్రాఫిక్ జామ్ చేస్తాం. కంపల్సరిగా ర్యాలీగా వచ్చి ఎండీ హౌస్ని ముట్టడిస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. ఇంతటితో ఐటీ వార్తల సమాప్తం. తిరిగి రేపటి వార్తలతో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.